ఇక రెడ్డి హాస్టల్కు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. తెలంగాణ వచ్చిన కొత్తలో ఇందాక విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినారు, ఉద్యమ సందర్భంలో మేమంతా కూడా బాధపడేవాళ్ళం. ఎంతోమంది మహానుభావులు ఎన్నో గొప్ప పనులు చేసినా సమైక్య రాష్ట్రంలో వాళ్ళ గురించిన కనీస ప్రస్తావన కానీ వాళ్ళ పేరు కానీ ఊరు కానీ ఎక్కడ ఉండేది కాదు. అటువంటి టవరింగ్ పర్సనాలిటీస్లో, హిస్టారికల్ టవరింగ్ పర్సనాలిటీ, మామూలు పర్సనాలిటీ కాదు, రావు బహదూర్ వెంకట్రామరెడ్డి గారు ఒకరు. వారి ప్రస్తావన ఎక్కడ వినిపించేది కాదు, కనిపించేది కాదు. ఒకటే ఒక దాఖలా ఉండేది, వారి చరిత్ర నిలిచి ఉండాలని చెప్పి వారి తర్వాత తరం నాయకుడు అయినటువంటి, నాయకుడు కాదు ఆయన, బహుశా ఆయన కూడా కొంత పనిచేసినారు రాజకీయాల్లో, సురవరం ప్రతాప్ రెడ్డి గారు వెంకటరామరెడ్డి గారి చరిత్ర రాసి సమాజానికి అందించినారు. లేకపోతే మనకు అది కూడా అందుబాటులోకి వచ్చేది కాదు, అది కూడా మర్చిపోయేవాళ్ళం. ఇటువంటి పర్సనాలిటీస్ పేర్లు లేకుండా పోయినాయి అని చెప్పి చాలా బాధపడేవాళ్ళం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళలోనే నేను అనుకుంటా, బహుశా ఫస్ట్ వీకో సెకండ్ వీక్లో మనకు పోలీస్ అకాడమీ ఒకటి అప్ప పప్ప అని ఒకటి ఉండేది. ఇక్కడ ఆ అప్ప పేరు తీసేసి మన రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారి పేరే ఆ అకాడమీకి పెట్టుకున్నాం. ఇక్కడ గుండెల్లో ఉంటుంది కాబట్టి ఇది అప్రాప్రియేట్ అని భావించి ఐ థింక్ సెకండ్ వీక్ అనుకుంటా, బహుశా రాష్ట్రం ఏర్పడ్డ రెండవ వారంలో అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో పాటు రాజబహదూర్ వెంకట్రామరెడ్డి గారి పేరును వారు పోలీస్ కొత్తవాళ్ళుగా పనిచేసినారు కాబట్టి మోస్ట్ అప్రాప్రియేట్ అని చెప్పి ఇమీడియట్ జీవో కూడా తీయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ పోలీస్ అకాడమీ ఏదైతే ఉందో అది రావు బహదూర్ వెంకట్రామరెడ్డి పోలీస్ అకాడమీ మాత్రమే అని చెప్పి మనం అందరం అట్లే పిలవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా ధ్వంసం జరిగింది, మీకు తెలివై చాలా విషయాలు ఇప్పుడు నేను చెప్తే పెద్ద కథ అవుతుంది. అది బాగుండి చెప్తే మళ్ళీ ఈ దుకాణం మొదలుపెట్టండి అనుకుంటారు. ధర్మారెడ్డి గారు అని చెప్పి చాలా పెద్ద మంచి నాయకుడు, వరంగల్ జిల్లా మంచి క్రియాశీల కార్యకర్త, సరే ఆ రోజుల్లో ఉన్న ముఖ్యమంత్రి ఆయన హౌసింగ్ బోర్డు చైర్మన్ చేసినారు. అద్భుతంగా పనిచేసిండు ఆయన, చాలా గొప్పగా పనిచేసిండు. ఆయన పనికి మెచ్చి నెక్స్ట్ వచ్చిన ముఖ్యమంత్రి ఆయనకు హౌసింగ్ మినిస్టర్ పదవి ఇచ్చినారు. ఇస్తే ఆయన చేసిన గొప్పతనం ఏంటంటే ఒక మూడు నాలుగు దేశాలకు పోయి వచ్చి ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీ నిర్మించి ఇయ్యాలని చెప్పి ఆయన నిర్మించి చేసినటువంటి ఆయన కృషి. ఇలా మనం కేపీహెచ్బి అని పిలుస్తున్నాం కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, దాని సృష్టికర్త ధర్మారెడ్డి గారు. చాలా రోజులు అదే పేరుండేది. దురదృష్టవశాత్తు ఆయనకు అనుకోకుండా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసే టైంలోనే వారికి అనారోగ్యం వచ్చి వారు స్వర్గస్థులైనారు, చనిపోయినారు. అప్పుడున్న ప్రభుత్వం ఆ కాలనీ పేరు వారి పేరు పెడితే సముచితంగా ఉంటుందని చెప్పి ధర్మారెడ్డి కాలనీ అని పేరు పెట్టినారు. కానీ తదనంతర కాలంలో దాన్ని మొత్తం తీసేసి ఆ బోర్డు లేకుండా చేసి దాని పేరు కేపీహెచ్బి అని పెట్టినారు. 2001 నేను ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఆడికి పోయి కొంచెం గర్జన చేసాడు, ఎవడరా మా ధర్మారెడ్డి పేరు తీసేసిందని చెప్పి ఆడ పోయి మళ్ళీ ఆ బోర్డు పెట్టి గందరగోళం చేసి మళ్ళీ ఎవడైనా తీస్తే తాట తీస్తాం జాగ్రత్త అని కూడా ఆడ చెప్పి వచ్చినాం. అంటే ఈ రకమైనటువంటి బాధ, ఈ రకమైనటువంటి ఒక రకమైన నిర్లక్ష్య వైఖరి తెలంగాణ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇట్లా అనేకమైనటువంటివి జరిగినాయి. ఇప్పుడే మిత్రుడు పార్లమెంట్ సభలు విశ్వేశ్వరరెడ్డి గారితోనే మాట్లాడి, వారి చిన్నాయన గారు రామచంద్రారెడ్డి గారు నాకు సన్నిహితులు బాగా, ఒక సందర్భంలో వచ్చినారు. వెంకటరంగారెడ్డి గారికి సంబంధించి కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చినారు. చాలా బాధతో దుఃఖంతో వారు చెప్తుంటే కూడా చాలా ప్యాథెటిక్ సిచ్యువేషన్ అన్నమాట. కొండా వెంకటరంగారెడ్డి గారు రాజబహదూర్ గారి స్ఫూర్తితో చాలామంది ఆ కృషి చేసినారు. అందులో కొండా వెంకటరంగారెడ్డి గారు కూడా కొన్ని విద్యాలయాలు హైదరాబాద్లో స్థాపించినారు. నాంపల్లిలో ఒక పాఠశాల 700 గజాల జాగ, చారిటీ స్కూల్, అది కమర్షియల్ స్కూల్ కాదు. ఆ స్కూల్కు ఆ 700 గజాల జాగ ఇవ్వమని చెప్పి ఆయన ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు. అందరికి దరఖాస్తు పెట్టుకుని ఆల్ సక్సెస్ గవర్నమెంట్స్ ఎవరు కూడా ఇయ్యాల, ఇట్లే ఉందని చెప్తే అర్జెంటుగా రేపు పొద్దునే ప్రపోజల్ పంపమని చెప్పి దాన్ని ఇమీడియట్గా క్లియర్ చేసి ఆ జాగాను కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా తెలంగాణ ప్రముఖులు, ఇదే సందర్భంలో మన తెలంగాణ భాగ్యరెడ్డి వర్మ, తెలంగాణ చాలా ప్రముఖ దళిత నాయకుడు, అంబేడ్కర్ కంటే కూడా తొలితరం అంబేడ్కర్ను మించిన దళిత నాయకుడు, అద్భుతమైనటువంటి సొసైటీ చేసి నిజాం రాజుతో కొట్లాడి దళితులకు రిజర్వేషన్ బల్దియాలు అంటే ఇవాళ జిహెచ్ఎంసీలో కల్పించినటువంటి మహానాయకుడు భాగ్యరెడ్డి వర్మ. ఆయన పేరు కూడా మనకు ఎక్కడ కనిపించదు చరిత్రలో.
భాగ్యరెడ్డి వర్మ కనిపించాడు, మన రాజబాదు వెంకటరామరెడ్డి కనిపించాడు, కొండా వెంకటరామరెడ్డి ఎవరు కూడా కనిపించారు. మన రామనారాయణ రెడ్డి గారి పేరు ఉండదు. ఇక ఇప్పుడు అంటే వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ నన్ను తిడతారు కాదో పంచాయతీ, కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. మనకు సంబంధం లేని అనేక పేర్లు అనేక కథలు ఇక్కడ ఉన్నాయి, కానీ మనవి మాత్రం మాయమైన ఉండే వాటన్నిటినీ మనం ఖచ్చితంగా పునరుద్ధరించుకోవాలి. ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సందర్భం చాలా గొప్ప సందర్భం. తెలంగాణ 1.5 శతాబ్ద కాలం క్రితం వికసించినటువంటి కుసుమం అద్భుతమైనటువంటి మనిషి, అద్భుతమైనటువంటి చారిత్రక పురుషుడు మన రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారు. రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారు పేదవాడు కాదు, ఆయన బార్న్ రిచ్ పర్సన్. ఈ రాజా రామేశ్వరరావు కాదు, వీరి తాతగారు వనపర్తి సంస్థానం మొదటి రాజా రామేశ్వరరావు వన్ వారి యొక్క మేనలుడి మేనలుడు, అంటే వనపర్తి రాజాల యొక్క రాజబంధువు మన రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారు. వారు చదువుకొని కష్టపడి వారి తల్లి చిన్నతనంలోనే పోయినా ఒక దీక్షతోని పట్టుదలతో పైకొచ్చి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని స్వీకరించి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ పోలీస్ కమిషనర్, కమిషనర్ అంటున్న నాకు నమ్మకం లేదు, డీజీపీ పోస్ట్ అది ఆ కాలంలో కొత్తవాళ్ళు అన్నారేమో, హెడ్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్గా అది సిటీగా దేనికి రాంటి వాడు చెప్తలేడు. అయితే మొత్తానికి చాలా పెద్ద ఉన్నతమైన పదవి కోత్వాల్ పదవికి వారు ఎంపికైనారు. ఆ కోత్వాల్ పదవిలో కూడా ఒకటి రెండు రోజులు కాదు, 14 సంవత్సరాలు సుస్థిరంగా కొనసాగినారు. ఇక్కడ విశేషమైన విషయం ఏంటంటే వెంకట్రామరెడ్డి గారు ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం, అవకాశాలు లేని వాళ్ళ కోసం ఆలోచన చేసినారు. వారు చేసిన ఆలోచన ఏంటంటే వీళ్ళకి విద్య రావాలి, చదువు రావాలి, దురలవాటు రావద్దు, మంచి వ్యాయామం చేయాలి, దేహదారుఢ్యంగా ఉండాలి, అన్ని రకాలుగా సమాజం పురోగమించాలని చెప్పి ఒక కన్విక్షన్, ఒక కమిట్మెంట్ ఆయన తీసుకున్నారు. ఆయన భయపడలే, నేను రాజుగారి దగ్గర ఉద్యోగంలో ఉన్నా కాబట్టి రాజుగారు మరి ఏమనుకుంటారో అని వెరవలే. ఆ రోజు అక్కడ ఉర్దూ మీడియం ఉన్నప్పటికీ తెలుగు మీడియం పాఠశాలలు పెట్టించినారు, అనేకమైనటువంటి కృషి చేసినారు. వారు స్థాపించిన పాఠశాలల్లో ఒక రెడ్డి హాస్టల్ని పేరు కానీ అందులో ఇతర కులాలకు కూడా అవకాశం కల్పించినారు. ఆల్మోస్ట్ 30%, 35% వరకు కూడా చాలా ఇప్పుడు కూడా ఆ పద్ధతిలో కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా దళితుల కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఒక పాఠశాల ఓల్డ్ సిటీలో స్థాపించి దాన్ని కూడా ఆయన బాధ్యత భుజానేసుకొని నిర్వహణ చేసినారు. 14 సంస్థలు ప్రారంభించినారు. వెంకట్రామరెడ్డి గారి మీద ఉండే అభిమానులు ఎంత గొప్పగా ఉంటారంటే, అలియాబాద్ సభలో నర్సన్న నాకు చెప్పిన తర్వాత, అక్కడికి రఘుపతి రెడ్డి గారు వచ్చి నాకు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు నేను పిలిపించడం జరిగింది. ఈ రెడ్డి హాస్టల్ మనకు ఆబిడ్స్లో ఒకప్పుడు పెద్ద స్థలం కానీ ఇప్పుడు కంజెస్టెడ్ అయిపోయింది, దానికి స్థలం కావాలి, అక్కడ ఇయ్యన్నయ్య బాబు మీ జిల్లాలో స్థలం వెతకండి, రఘుపతి రెడ్డి గారు సెలెక్ట్ చేసుకునే పీస్ వారికి ఇవ్వండి అని చెప్పి చెప్తే నాకు కూడా చాలా అభిమానం సార్ వెంకటరామరెడ్డి గారు అన్నాడు. నీకెందుకు అభిమానం అంటే ఆర్వీబీఆర్ మహిళా కళాశాల పెడితేనే అందులో మా సిస్టర్ చదువుకున్నది, ఆ కళాశాల లేకపోతే మా సిస్టర్ చదువుకునేది కాదు, అవకాశం ఆయన వల్ల కలిగిందని చెప్పి ఆయన చెప్పినాడు. వెంకటరామరెడ్డి గారి మీద ఉండే అభిమానానికి ఒక కులమో ఒక మతమో ఒక రాష్ట్రమో గోడలు ఉన్నాయి, దానికి ఎల్లలు లేవు. ఆయన చేసిన సేవ అటువంటిది, కన్విక్షన్ అటువంటిది. పేదలకు, అవకాశం లేని వాళ్ళకి ఎవరికైతే ఆపర్చునిటీ లేదో వాళ్ళకి కల్పించాలని చెప్పి పట్టుబట్టి నిష్ఠతో ఆయన చేసినాడు. ఆయన రిచ్ ఫెలో, మంచి ఉన్నతమైన పదవికి వచ్చినాడు, డబ్బులు ఉన్నాయి, ఆస్తులున్నాయి, సంతానం ఉంది, అన్నీ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎవరైతే అవకాశాలు లేకుండా ఉన్నారో, ఎవరు పేదరికంలో ఉన్నారో వాళ్ళ అపార్చునిటీ కోసం తపన పడ్డటువంటి ఒక మంచి పర్సనాలిటీ. ఎడ్యుకేషన్తో పాటు ఇంకా అనేక సత్కార్యాలు కూడా వారు చేసినారు, సహాయాలు కూడా చేసి పెట్టినారు. ఇందాక వస్తుంటే మా మిత్రులు నిరంజన్ రెడ్డి గారు చెప్పినారు, సురవరం ప్రతాపరెడ్డి గారు వారికంటే చాలా చిన్నవారు వయసులో, వెంకటరామరెడ్డి గారి కంటే చిన్నవారు, 30 ఏళ్ళు దాదాపు చిన్నవారు. ఏదో ఒక డకైటీ జరిగితే వెంకటరామరెడ్డి గారు చాలా పెద్ద హోదాలో ఉన్నారు కదా, పోలీస్ శాఖలో సహాయం చేస్తారు, డబ్బులు రికవరీ చేసి ఇప్పిస్తారని చెప్పి వారు వారిని ఆశ్రయించినారు, రాజబహదూర్ గారిని ఆశ్రయించినారు. సాయం చేయమని వస్తే ప్రతాపరెడ్డి గారు, మీకు నేను తప్పకుండా సాయం చేస్తాను, కానీ నేను ఒక కోరిక కోరుతా మీరు నిర్వహించాలని చెప్పి రాజా గారు కోరినారు. ఆయన కోరిన కోరిక ఏంటంటే, సురవరం ప్రతాపరెడ్డి గారు ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి కాబట్టి, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి కాబట్టి, సాహిత్యం తెలిసినోడు కాబట్టి, మీరు 1 సంవత్సరం నాకు రెడ్డి హాస్టల్కు మీరు వార్డెన్గా పనిచేయాలి, దీన్ని నడపాలని చెప్పి వారిని కోరినారు. అంటే దానిలో రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారి కన్విక్షన్ ఏందో, కమిట్మెంట్ ఏందో, ఆయన ప్రారంభించిన సంస్థ నడపాలని చెప్పి ఆయన ఎంత తపన పడ్డాడో మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు మీరు గొప్ప పని చేసినారని చెప్పినా నేను చేసింది ఏం గొప్ప పని కాదు, చంద్రునికో నూలు పోగులాగా రాజబహదూర్ గారు స్థాపించినటువంటి ఆ పాఠశాలకు, ఆ కళాశాలకు, ఆ విద్యా సంస్థకు
ఒక చిన్న పని మాత్రమే తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క కర్తవ్యం. ఈ ప్రభుత్వమే కాదు, రేపు ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ఖచ్చితంగా ఇది తెలంగాణ, ఇది రాజబహదూర్ వెంకటరామరెడ్డి స్థాపించినటువంటి రెడ్డి హాస్టల్కి ఇస్తున్నటువంటి డబ్బో భూమో కాదు. అంత కురుసగా అంత చిన్నగా దీన్ని ఆలోచించక్కర్లేదు. రాబోయే తెలంగాణ సమాజం దీన్ని తీసుకోవాల్సిన స్ఫూర్తి, దీన్ని అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే, ఇది తెలంగాణ చారిత్రక వారసత్వ సంపదను పునరుజ్జీవింపజేస్తూ దాన్ని ఘనంగా కీర్తించుకునేటువంటి ఒక చారిత్రకమైనటువంటి సన్నివేశం తప్ప ఎవరికో ఏదో ఇస్తున్నటువంటిదో తీస్తున్నటువంటి సందర్భం కాదు. గొప్ప వైభవపేతంగా గొప్పగా మనం వారిని స్మరించుకోవాలి. వారు ప్రాతస్మరణీయులు అంటే పొద్దున్న లేస్తారని దలుచుకుంటే మన బరకత అయితే అన్నం పుడుతుంది. అంత గొప్పలు ఇతరుల కోసం బతికిన వాళ్ళు. ఆయన ఎంత గొప్పవాడంటే చివరికి స్థాపిస్తూ మహిళలు కూడా చదువుకోవాలి, ఆడపిల్లలు కూడా చదువుకోవాలని చెప్పి కొద్దిగా లేట్ అయినా సరే ఆర్విబిఆర్ కాలేజీని పాఠశాల ప్రారంభించినారు, కాలేజ్ చేసినారు, హాస్టల్ చేసినారు, హాస్టల్ కూడా వసతి పెట్టినారు. ఎందుకంటే ఆ కాలంలో మరి చాలామంది పంపించేవాళ్ళు కాదు, చదివిపించేవాళ్ళు కాదు. కానీ ఆ వసతి ఉంటే కనుక రక్షణ ఉంటే పంపిస్తారనేటువంటి ఉద్దేశం వాళ్ళకు కూడా విద్య రావాలని చెప్పి వారిని కూడా ఆయన పంపించినారు. అంత మంచి ఉత్కృష్టమైన పనిచేసి ఇలా రావు బహదూర్ గారి స్థాపించిన విద్యా సంస్థలలో చదువుకున్న వాళ్ళు ప్రధానమంత్రులైనరు, కేంద్ర మంత్రులైనరు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సామంతులు, అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లు, అమెరికాలో ఉన్నవాళ్ళు, లండన్లో ఉన్నవాళ్ళు, కోటాను కోట్లు ఉన్నారు. అంతమంది అభిమానులు వారికి ఉన్నారు. ఇలా మనం మాట్లాడే ఈ 10 మంది ఇక్కడ ఉండడం కాదు, దేశ విదేశాలలో ఈ ప్రోగ్రాం చూసే వాళ్ళు కూడా చాలామంది చాలా అప్రిషియేట్ చేసినారు. నాకు కొంతమంది ఫోన్లు చేసినారు. అలియాబాద్లో నేను ప్రకటించి వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, మీరు 10 crores ఇస్తామన్నారు, మేము కూడా కొత్త కలిగిన వాళ్ళం ఉన్నాం, ఒకవేళ ఆ 10 crores మీరు ప్రభుత్వం నుంచి ఇచ్చినారు మీరు సరిపోదనుకుంటే ఇంకో 10-20 crores కూడా మేము జమ చేసి ఇస్తామండి మీరు కాలిస్తే అని చెప్పి చెప్పినారు. అంటే ఎంత అప్రిషియేషన్ ఉంది ఆ పనికి, అంతటి ఆదరణ, అంతటి గౌరవం ఉంది వారి మీద, ఆ విశ్వాసం ఉంది, ఆ త్యాగానికి ఒక గుర్తింపు ఉంది. ఇవన్నీ మీరు ఇప్పుడు 2-3 కోరికలు కోరినారు. మన నరసన్న పెద్దమంది చెప్పినాడు, ఆయన కోరిక కోరుడు కాదు, ఆయన చెప్తే ఆర్డరే. హోం మంత్రి కాబట్టి నేను కూడా జాగ్రత్తనే ఉండాలి. కాబట్టి వారు కోరినారు కాబట్టి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని ఇంతకుముందు అడిగినాం, ఏదైతే ఇప్పుడు 10 ఎకరాల స్థలం మనం దీనికి తీసుకున్నామో, దీనికి ఆ సౌత్ వెస్ట్లో ఉన్నటువంటి కార్నర్ కలెక్టర్ గారు నాకు ఏం చెప్పినా, ముందుకేదో చిన్న గుడి ఉందని చెప్పినారు, ఆ గుడిని అట్లనే స్వతంత్రంగా ఉంచి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇంకొక 5 ఎకరాల జాగా రేపే దీనికి ఇష్యూ చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది మీరు కోరినారు, ఆ ప్రకారం దాన్ని కూడా చేస్తూ ఉన్నాం. తదనంతరం ఇంకో మాట కూడా పెద్దలు ఆదేశించినారు, వెంకటరామారెడ్డి గారు స్థాపించినటువంటి బాలికల పాఠశాల ముందుగా అది, తదనంతరం కళాశాల అయింది. కళాశాల తర్వాత వసతి గృహం వచ్చింది, హాస్టల్ వచ్చింది, 400 మంది అమ్మాయిలు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు, హాస్టల్ బాగా కంజెస్టెడ్గా తయారైంది. కాబట్టి దాని పక్కనే ఉన్నటువంటి ఐపీఎం, ఆ ఐపీఎం ఏదైతే ఉందో ఖాళీ జాగా వాళ్ళు వాడుకోకుండా వేస్ట్గా ఉన్నటువంటి జాగా ఒక 1500 గజాలు ఉంది, దాన్ని కేటాయించమని చెప్పినారు. మరి యువనాయకుడు ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు ఇక్కడనే ఉన్నాడు, 1500 వెళ్తుందో లేదో సార్ అని ఎలదీయాల లక్ష్మారెడ్డి గారు ఎట్లనే చేసి తీసి ఆ 1500 గజాలు సారీ ఐపీఎం జాగాను కూడా రేపు సాయంత్రం లోపు జీవో ఇష్యూ చేయాలని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రిని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అక్కడ హాస్టల్ బిల్డింగ్స్ కూడా ఎక్స్పాండ్ చేసి చాలా చక్కగా నిర్మాణం చేయాలి. ఇది ఎంత యువలకు ఉపయోగపడుతుంది, మన బాలికలకు, మన పిల్లలకు చదువుకునేటువంటి మన భవిష్యత్తు, తెలంగాణ జనరేషన్కు ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఆ విధంగా చేయాలి. మీరు 2 కోరికలు కోరినరు, నేను 2 కూడా ఖతం చేసిన జాగా ఈ 10 ఎకరాల మేము డిసెంబర్లో జీవో ఇచ్చినాం, 10 కోట్ల రూపాయలు మంజూరు చేసిన జీవో ఇప్పుడే రఘుపతి రెడ్డి గారికి ఇక్కడనే ఇదే స్టేజ్ మీద నేను ఇవ్వడం జరిగింది. మీరు కోరిన కోరికలన్నీ కూడా, మీరు కోరిన కోరికలు నేను తీర్చిన. నాకు కూడా ఒక కోరిక ఉంది, దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలు కానీ, సమావేశంలో ఆసీనులైన పెద్దలు కానీ తప్పకుండా నా కోరిక కూడా తీర్చాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు నాకు కనపడతా ఉన్నారు అంత దూరంలో. ఆయన చాలా గొప్ప పారిశ్రామికవేత్త, చాలా గొప్పవాడు. ఆయన కూడా బాగా కన్విక్షన్ ప్రజల ఎడల, నిజంగా వరప్రసాద్ రెడ్డి గారిని చూసినప్పుడు కడుపు నిండుతూ ఉంటుంది. ఆయన ఒకవేళ ఫార్మా ఇండస్ట్రీలో డబ్బులే సంపాదించడం ఆయన ధ్యేయమైతే, రండి ప్రసాద్ రెడ్డి గారు, రండి స్టేమికి రండి, దయచేసి రండి, ఎస్కార్ట్ చేయండి వాళ్ళు అన్నాం జితేందర్ రెడ్డి గారు. వారు ఒకవేళ డబ్బు సంపాదించడమే మంచి పని చేస్తున్నారు, ఉన్నారా జీవీకే గారు, రెడ్డి ల్యాబ్ సతీష్ రెడ్డి గారు ఉన్నారు, వాడు కూడా షేమికి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి వారిని కూడా
ఉంటే ఎస్కార్ట్ చేయండి వెంకటేశ్వర రెడ్డి, వారిని కూడా ఎస్కార్ట్ చేయండి. వరప్రసాద్ రెడ్డి గారి యొక్క గొప్పతనం ఏంటంటే, ఇవాళ రాజాబాద్రు వెంకట్రామరెడ్డి గారి గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. వారి స్ఫూర్తిని పొంది పనిచేసే గొప్ప వాళ్ళు కొందరు ఉంటారు. వీరి సంగతి చాలా మందికి తెలియదు, వరప్రసాద్ రెడ్డి గారి సంగతి నాకు తెలుసు. వారు ఐఐసిలో పనిచేసేవారు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో పనిచేసేవారు. అక్కడ ఉన్నటువంటి ఇది బాగానే ఉంది, పర్వాలేదు, బాగాలేదా? అక్కడ పనిచేసేటువంటి ఒక ఉన్నతాధికారి వరప్రసాద్ రెడ్డి గారికి ఒక అవినీతి పని చేయమని చెప్పినారు. నేను చెయ్యానే ఆయన నిరాకరించినాడు. ఏమైనా నువ్వు నడుపుతావా, ఇట్లా చూపిస్తావా, ఒక పరిశ్రమ నడుపుతావా అంటే నడుపుతా అని చెప్పి అప్పుడే జాబ్కు రిజైన్ చేసి ఆ రాజీనామా కాగితం అక్కడ పడేసి బయటికి వచ్చి వారి తల్లిగారి పేరు మీద శాంతా బయోటెక్ అని చెప్పి ఇండస్ట్రీ ప్రారంభించినారు. అనేక దేశాలలో, ఆఫ్రికన్ దేశాలలో కలరా వచ్చి వ్యాక్సినేషన్ ఈమె నడితే ఇవాళ ముందుకు రాలే. గొప్ప గొప్ప దేశాలు ముందుకు రాలే, అమెరికా రాలే, యూరప్ రాలే. ఇవాళ కూడా వాళ్ళు రండి, ప్రసాద్ రెడ్డి గారు ప్లీజ్, మేక్ హిమ్ సీటెడ్ ప్లీజ్. ఇవాళ ముందుకు రాలే, కానీ చీపెస్ట్, వెరీ చీపెస్ట్ కాస్ట్ టు కాస్ట్ ప్రొడక్షన్లు దాన్ని ప్రిపేర్ చేసి ఆఫ్రికన్ దేశాలకు పంపి లక్షల మందికి ఆ వ్యాక్సినేషన్ పంపినటువంటి గనుడు మన శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా నాతోను మొన్న ఒక ఇండస్ట్రీ తీసుకుపోయి తూఫ్రాన్లో ఇనాగ్రేట్ చేయించినారు. వారి ఉద్దేశం ఏంటంటే, అనేక వందల వేల రూపాయలు పాపం ఈ షుగర్ పేషెంట్లకు ఇన్సులిన్ కోసం పోతూ ఉంటుంది. అది 800 రూపాయలు దొరికేది వాళ్లకు 70 రూపాయలకు 50 రూపాయలకు దొరికే పని చేయాలని చెప్పి వారు ఇప్పుడు అది ఇన్సులిన్ ఫ్యాక్టరీ కూడా ఫ్రెంచ్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టించినారు. అంటే పెద్దలు మహనీయులు కొండా వెంకటరంగారెడ్డి గారు కావచ్చు, రాజబహదూరు వెంకటరామరెడ్డి గారు కావచ్చు, అట్లాంటి వాళ్ళు చేసినటువంటి మానవీయ విలువలతో కూడుకున్నటువంటి మంచి పనులకు ఆదర్శాన్ని తీసుకొని మంచి పనులు చేసేవాళ్ళు చాలామంది మన మధ్యలో వరప్రసాద్ రెడ్డి గారు లాంటి వారు కూడా ఉన్నారు. నేను మీ అందరితో కోరదలుచుకున్నది ఏంటంటే, ముఖ్యంగా రఘుపతి రెడ్డి గారితో, హాస్టల్ నడిపిస్తున్నటువంటి కార్యవర్గం బృందంతో నాకున్న కోరిక మీతో ఏంటంటే, దయచేసి ఇప్పుడు ఇక్కడ మనం 15 ఎకరాల జాగా తీసుకున్నాం, దానిలో సమస్య లేదు, 10 crores ఫండ్ మన దగ్గర ఉన్నది. మీకు కావాలంటే ఇంకో 10 crores కూడా గవర్నమెంట్ ఇస్తుంది, ఇంకో 10 crores కూడా బయట కూడా చేసుకుంటాం. ఇక్కడ రాజాబహదూర్ వెంకటరామరెడ్డి గారు ఎంత పెద్ద టవరింగ్ పర్సనాలిటీయో, ఈ కొండ మీద హైదరాబాద్ నగరం చిరస్థాయి ఉండేటట్టు అటువంటి ఎడ్యుకేషన్ టవర్ ఇక్కడ రావాలి దయచేసి. ఆ ఇన్స్టిట్యూట్ కూడా ఏదో ఈ బీకామ్ బీఏ మళ్ళ వానకాలం ఈ చదువులు కాకుండా స్పెషలైజేషన్, అద్భుతమైన స్పెషలైజేషన్ ఉండి క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటే దేశవ్యాప్తంగా ఇక్కడికి వచ్చి మన పిల్లల్ని ఇక్కడనే రిక్రూట్ చేసి ఉద్యోగం ఇచ్చేటువంటి కొత్త కోర్సెస్ పెట్టి, అద్భుతమైన కోర్సెస్ పెట్టి, మంచి మోడర్న్ హాస్టల్ పెట్టి, ఇది వచ్చి చూసిపోవాలి, నేర్చుకోవాలనేటువంటి స్థాయి సంస్థను దయచేసి నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దానికి మీకు ఎంత సహకారం కావాలని చేస్తాం. దాంతో వెంకటరామరెడ్డి గారి పేరు చిరస్థాయిగా ఉంటుంది. వెంకటరామరెడ్డి గారు వారు లాంటి చేసినటువంటి సేవలకు వాళ్ళకు మనం అర్పించగలిగేటువంటి శ్రద్ధాపూర్వకమైన నివాళి ఏంటంటే, వారి ఆశయాన్ని కొనసాగించడమే, వారి కలలను కొనసాగించడమే. తప్పకుండా వారి ఆశీస్సులు కూడా స్వర్గం నుంచి మనకు అందుతాయి. సత్కార్యం వారు చేసినారు, వారి నీళ్ళలో ఇలా లక్షల మంది విద్యార్థులు వాళ్ళ బతుకులు పండినాయి. అదే స్ఫూర్తితో మనం చేస్తే ఇంకా చాలా మందికి సహాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి దాన్ని నా కోరికను కూడా మన్నించి, మా వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్సే ఉన్నారు, పెద్దలు హోంమంత్రి నాయని నరసింహారెడ్డి గారు కానీ, హెల్త్ మినిస్టర్ గారు కానీ, అదేవిధంగా ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు కానీ, ఇతర మిత్రులందరూ కూడా చాలా మంది ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు అయితే ఉన్నారో, నేను చెప్పిన దానికి హైలీ స్పెషలైజేషన్. ఇప్పుడు ISB ఉంది, ఏది ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని చెప్పి చాలా ఫేమస్, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. అదే పద్ధతిలో అంత రెప్యుటేషన్ ఉండే స్థాయిలో ఒకటి కాదు, మంచి పెట్టండి, 2 పెట్టండి, 3 పెట్టండి, 4 పెట్టండి, ఒక మంచి విద్యా సంస్థల యొక్క సమాహారంగా ఈ కాంప్లెక్స్ రావాలి. ఇది రాజా బహదూర్ వెంకటరామరెడ్డి విద్యా సంస్థల కాంప్లెక్స్ అనే పేరు, ఇంకా ఉత్తమమైన పేరు ఏదో పెట్టి దాన్ని గొప్పగా దాన్ని తయారు చేయండి, అందరికి అవకాశం కల్పించండి. ఎంతమందికి ఏం అవకాశం కల్పిస్తామో దాన్ని మనం డిక్లేర్ చేద్దాం. ఇది ఒక కులానికి మతానికి లేదు. వెంకటరామరెడ్డి గారు పెట్టినప్పుడు అట్నే పెట్టలేదు, అందరికి ఆ రోజు కూడా అవకాశం ఇచ్చినారు. కొన్ని సీట్లు ప్రత్యేకంగా వీళ్ళకి పోను, మిగతా సీట్లు ఇతరులకు కూడా అవకాశం ఉందనే మాట చెప్పి ఒక స్ఫూర్తిదాయకంగా మనం ముందుకు పోదాం. ఆ రకంగా చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుందని మనవి చేస్తా ఉన్నా. చాలా ప్రోగ్రాంలలో మేము పాల్గొంటాం, చాలా ఉపన్యాసాలు మాట్లాడతాం, చాలా సందర్భాలలో సంభాషిస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి, అనిర్వచనీయమైనటువంటి తృప్తిని అందించేటువంటి సంఘటనలు ఉంటాయి. ఒక చారిత్రకమైనటువంటి పర్సన్, అతి నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ, నిరాదరణకు గురైన తెలంగాణ, మా కర్మ ఇంతేనా అని చెప్పి అలమటించినటువంటి తెలంగాణ పర్సనాలిటీస్ను
తలుచుకొని స్మరించుకొని వారి స్ఫూర్తిని తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో మనదైన పద్ధతిలో మన నాయకత్వంలో స్మరించుకునేటువంటి రోజు, అటువంటి పుణ్యమైన రోజు ఈరోజు. అటువంటి శుభ సందర్భాన్ని నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా తృప్తిగా ఉంది. గత తెలంగాణ పూర్వ వైతాళికుల యొక్క కీర్తిని చెప్పుకునేటువంటి అవకాశం ఒక ముఖ్యమంత్రిగా రావడం జీవితంలో నాకు ఇంతకన్నా పెద్ద అదృష్టం ఇంకేం ఉండదు. ఇటువంటి మంచి కార్యక్రమానికి నేను వచ్చి నన్ను పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి రెడ్డి హాస్టల్ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు రఘుపతి రెడ్డి గారికి, వారి కార్యవర్గానికి, వారి మిత్ర బృందానికి, ఈ దీనిలో పనిచేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూనే సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.